యేసుక్రీస్తు ప్రశస్త నామమున మీకందరికి శుభములు. గత వీడియోలలో దేవదూతలను గుర్చిన సందేశాలను మనము ధ్యానిస్తూ వస్తున్నాము. దేవదూతల గుణములు, ప్రత్యేకతలు, మహిమల గురించి తెలుసుకున్నాము. ఈ వీడియోలో దేవదూతలలో రకాలు, వారి విధులను ధ్యానిద్దాము. దేవదూతలలో ముఖ్యమైన కొన్ని దూతల గురించి తెలుసుకుందాము. దేవుడు సృష్టించిన ప్రధాన దూతలలో ఒక్కో దేవదూత ఒక్కో ప్రత్యేకతను కలిగి ఉన్నాయి. కెరూబులు అనే దూతలు కాపలా కాయుటకు, కాపాడుటకు నియమింపబడ్డాయి. ఏదేను తోటలో నుండి ఆదాము హవ్వలను వెళ్ళగొట్టిన తర్వాత ఆ తోటకు కెరూబులు కాపలా కాస్తూ కాపాడుతుంటారు. సొలొమోను నిర్మించిన దేవాలయంపై కెరూబులను ప్రత్యేకంగా చెక్కిస్తాడు. కెరూబులే ప్రధానంగా కరుణాపీఠమును తయారు చేసి మందసముపై పెట్టాలని దేవుడు మోషేకు సూచిస్తాడు. కెరూబులు ఎంతో మహిమగల దూతలు. ఎల్లవేళలా కాపాడుటకు కెరూబులు ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు. మరో దేవదూత సెరాపులు. సెరాపులు అనే దేవదూతలు దేవుని సన్నిధిలో నిత్యం ఆయనను స్తుతిస్తూ మహిమపరుస్తుంటాయి. అలాగే అపవిత్రులను పవిత్రులనగా సెరాపులు మారుస్తారు. యెషయా నోటికి బలిపీఠము నుండి తీసిన నిప్పును సెరాపులలో ఒక దూత అతని నోటికి తగిలించి పవిత్రపరుస్తుంది. ఈ సెరాపులు మన దోషములను తొలగించి పాపములకు ప్రాయశ్చిత్తము చేస్తాయి. యేసుక్రీస్తు యోహానుల జననం గురించి ఓ దూత ముందస్తుగా ప్రకటిస్తుంది. అదే గబ్రియేలను దేవదూత. అర్థం కాని అయోమయ పరిస్థితి నెలకొన్నప్పుడు గబ్రియేలు దేవదూత అండగా నిలిచి ఆదుకునేందుకు నియమింపబడ్డాడు. ఈ దూత దేవుని సువర్తమానమును ప్రకటించి కార్యాచరణను వివరిస్తూ దిక్సూచిగా నిలుస్తుంది. దేవుని సువార్తను ప్రజలకు ప్రకటిస్తూ దర్శన భావములు తెలియజేయుటకు గబ్రియేలు అను దేవదూత ఏర్పాటు చేయబడ్డాడు. ప్రధాన దేవదూతలలో మిఖాయేలు దూత ఒకరు. ఇతను దూతల సైన్యానికి అధిపతిగా వ్యవహరిస్తాడు. పరలోకములో జరుగు యుద్ధములో సాతాను సమూహాలతో పోరాడి వారిని ఓడించే యుద్ధశూరుడు మిఖాయేలు. అంతేకాకుండా దేవుని నమ్మిన వారి పక్షమున వ్యాజ్యము యుద్ధము చేస్తాడు. మన ప్రతి అవసరతలో దేవదూతల ఆవశ్యకత కనబడుతుంది. ఓ రోజు ఏలియా ప్రవక్త ప్రయాణిస్తూ అలసిపోయి ఓ చెట్టు క్రింద నిద్రిస్తాడు. అప్పుడు దేవదూత రెండు మార్లు వచ్చి అతని కోసం నిప్పుల మీద ఆహారాన్ని సిద్ధం చేసి అతన్ని నిద్రలేపి తినమని చెప్తుంది. ఈ విధంగా దేవదూతలు తమ విధులు నిర్వహిస్తూ మానవులకు సేవలు చేస్తుంటారు. ఇప్పటి వరకు దేవదూతల శక్తి సామర్థ్యాలు, శూరత్వములు, మహిమలు, విధులు, సేవల గురించి తెలుసుకున్నాము. ఇక్కడ గమనించాల్సిన ఓ విషయముంది. ఇంత గొప్ప మహిమ, బలము, అధిక శక్తి కలిగి నిత్యము దేవుని సన్నిధిలో నిలుచుండు వారైన దేవదూతలు మానవునికి ఎందుకు పరిచర్య చేస్తున్నారు? ఇంతగా సేవ చేయించుకునుటకు మానవునికున్న అర్హతలు, ప్రత్యేకతలేంటి? దేవదూతలకు, మనుషులకు గల వ్యత్యాసముల గురించి మనం మరో వీడియోలో మరింత లోతుగా అధ్యయనం చేద్దాం. ప్రేస్తులు.